హలో గాయస్, ఇంతకుముందు వీడియో వచ్చేసరికి నాకు మీ పేరు తెలియదు, మీ పేరు కామెంట్ చేయండి అంటే చాలా మంది అయితే కామెంట్ చేసినారనమాట. నేను లైక్లు కూడా కొట్టలేకపోయినా అంటే అన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట, థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. అయితే ఇప్పుడు నేను ఎలాగో మీ పేరు అయితే తెలుసుకున్నా, ఈ వీడియో మొత్తం పూర్తిగా అయితే చూసిన తర్వాత అసలు మీరు మీ ఊరేంటిది, అసలు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కింద అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో కూడా ఎలా ఉందా అనేది కూడా కింద అయితే కామెంట్ చేయండి అన్న. నేను ఇప్పుడు తెలుసుకుంటాను అనమాట మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, అంటే ఏ ఊరు నుంచి ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది మనకైతే సబ్స్క్రైబర్స్ లేదా మన సపోర్టర్స్ ఉన్నారు అనేది నేను అయితే తెలుసుకుంటా. అలాగే నేను వచ్చేసరికి మాదే ఊరు, నేను ఎక్కడ ఉంటున్నా అనేది కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పిన్ అయితే పెడతాను అనమాట. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఊరు పేరు మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మన కార్యక్రమం షురూ చేద్దామా అన్నా. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా అన్న, నేనే కాదు మన నాన్న, మన ఊరు కూడా చాలా మిస్ అవుతుందన్న, మన రంగస్థలం చాలా అంటే చాలా మిస్ అవుతుందన్న. ఇప్పుడు నీ స్థానంలో నేనుండి ఈ ఊరిని చాలా అభివృద్ధి చేశా అన్న, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే నువ్వు మాతో ఉండకపోవడమే అన్న. చా, ఇలా ఎందుకు జరిగిద్దో ఏందో. సర్లే అన్న, ఇంకేం చేయలేం, నువ్వు అనుకున్నది ఎలాగో నేను చేసా కదా. అసలు ఈ వ్యక్తి ఎవడు, అసలు వాళ్ళ అన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు మిస్ యూ అంటున్నాడు, అసలు ఆ ఊరు అభివృద్ధి ఏంది, రంగస్థలం ఏంది అని తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం అయితే 1 ఇయర్ బ్యాక్ స్టోరీలోకైతే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోదామా, లెట్స్ గో. హలో అందరికీ, నా పేరే చిట్టుబాబు, ఇది మా ఊరు రంగస్థలం. ఇక్కడ నేను, నాతో పాటు మా అన్న, మా కుటుంబంలో మా నాన్న, మీ ముగ్గురం అయితే ఉంటాం అనమాట. ఇంకా ఈ ఊరు ప్రజలు, అలాగే మా ఊరు చాలా అంటే చాలా బాగుంటుందండి. కాకపోతే నాకు వచ్చేసరికి అప్పుడప్పుడు, కేవలం అప్పుడప్పుడు చెవులు అనేది కరెక్ట్గా వినబడదనమాట. అంటే నేను పుట్టినప్పటి నుంచి అలాగనే అనుకోండి, మధ్య మధ్యలో ఏం రాలేదు నాకు పుట్టినప్పటి నుంచి అలాగనే. ఇది వచ్చేసరికి మా ఊరు అనమాట. ఇక ఇంకెందుకు లేటు, మనం అయితే మన కథలోకి తెలియపోదామా, పదండి. హై హలో గాయస్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు అయితే యాప్ గురించి చెప్పాలన్నమాట. ఈ యాప్ నేమ్ వచ్చేసరికి విన్జో అనమాట. ఇందులో వచ్చేసరికి మీరైతే ఫ్రీ ఫైర్ డైమండ్స్ అనేది ఈజీగా అనేది టాపప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే ఈజీగా అనేది మీరైతే టాపప్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్రీ ఫైర్ డైమండ్సే కాదు, ఈ యాప్ను మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేసేసి అయితే మీరైతే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఇక్కడ రిఫర్ అనేది ఒక ఆప్షన్ కూడా ఉంటుంది, అందులో కూడా చూడొచ్చు. మీకైతే ఈజీగా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసుకోవచ్చు, మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు, అలాగే టాపప్ కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, కింద డిస్క్రిప్షన్లో మన విన్జో యాప్ లింక్ ఉంటుంది, వెంటనే అక్కడ క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అరే అన్న, మనం బయటికి అలా తిరిగేస్తా ఉన్నావు కదరా, పదరా వెళ్దాం. సరే నాన్న, మేము అలా బయటికి వెళ్ళొస్తాం. ఆ సరే రా, పోయిరండ్రా. ఆ ఏంది నానేమో ఏమంటున్నాడు అన్న? నానా పోయిరండ్రా అంటున్నాడు, పదరా పద. అవునరా సిటుబాబు, ఎన్నో సంవత్సరాల నుంచి మన ఊర్లో ఈ రోడ్లు ఇలానే ఉంటానే, అబ్బాడి కూలిపోయినాడు అబ్బాడి అలానే ఉంటుంది, పిల్లలకు అసలు చదువు లేదు ఏం లేదురా, వాళ్ళు అలా గాలికి తిరుగుతున్నారు అంతే, ఏం అభివృద్ధి కాలేదురా. ఆ అవునరా అన్న, మరి ఇంకేం చేయలేం కదా, ఆ ప్రెసిడెంట్ సార్ అయితే అలానే ఉంటున్నాడు, ఆ ప్రెసిడెంట్కి ఎదిగి తిరిగే వారు ఎవ్వరు లేరు, ఎవరైనా ఎదిగి తిరిగితే వాళ్ళు మటమయం అయిపోతున్నారు, ఏందో ఏమోరా. అరే చిట్టుబాబు, ఆ ప్రెసిడెంట్గా మనమే పోటీ చేస్తే ఎలా ఉంటుందిరా? అయ్యా ఏం మాట్లాడుతున్నావు అన్న, ప్రెసిడెంట్గా పోటీయా, తెలుసు కదా ఆ ప్రెసిడెంట్కి పోటీ చేస్తే ఏదో కీడు వస్తుంది, అందుకే అతనికి పోటీగా ఎదురు తిరిగిన వాళ్ళందరూ ఇక్కడికి మయమైపోతున్నారంటే నేను ఏమొద్దన్నా, నేను వెళ్ళిపోతాపో. అరే అరే ఆగ్రా ఆగ్రా, మనం అక్కడికి పోటీ చేయకుండా కాకు ఏం కాదు, కాకపోతే ఓటు వేయకుండా చూసుకుందాం రా, ఇక్కడ రా. అరే అరే ఆగ్రా. అరే గుట్టం, నేను చెప్పిన పని ఏం చేసిరా, ఆ ప్రజల దగ్గరకు పోయి వాళ్ళ ఇళ్ల స్థలాలకు ఉన్న పేపర్లు, వాళ్ళ మొత్తం వాళ్ళ ఏమేమి ఎన్నెన్ని భూములను అన్ని స్థలాల పేపర్లు తీసుకురమ్మన్నా కదా, వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి, ఒకవేళ వినకపోతే వాళ్ళని అక్కడనే చంపేస్తామని బెదిరించి తీసుకురమ్మన్నా కదా, ఇంకెందుకురా లేట్ చేస్తున్నారు. కొందరు మీకు భయపడిస్తున్నారు, ఇంకొందరు అయితే అసలే ఇవ్వట్లేదు, మా ప్రాణాలన్నీ తీసేయండి కానీ మీ పేపర్లు ఇయ్యాం అని అంటున్నారయ్యా. అయితే వాళ్ళ ప్రాణాలు తీసేసి తీసుకురండిరా, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ పేపర్లు అయితే మన చేతుల్లో ఉండాలి, ఎందుకంటే త్వరలోనే ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ పెట్టబోతున్నాం. సరే అయ్యా వెళ్తున్నాం. అరే రారా. అరే చిట్టుబాబు ఆగ్రా. అరే ఆగ్రా చిట్టుబాబు. అరే మీకు రోజు ఇక్కడికి వచ్చి చెప్తాంటే జోకులు అయితే. అరే ఈ ప్రెసిడెంట్ గారికి మీ ఇల్లు ఇక్కడ ఉన్న స్థలం అంతా కావాలట, వెంటనే మీ పేపర్లో ఈ సైన్స్ సంతకం పెట్టేసి ఈ డబ్బులు తీసుకొని దుబ్బేయండి, లేదా ఇక్కడ నరికేస్తాం. బాబు బాబు, అలా అంటే ఎలా బాబు, మాకున్నదే ఇది ఒక్క ఇల్లు బాబు, అలా అనకండి బాబు. అదంతా కాదు, మీ ఇల్లు మీద ప్రెసిడెంట్ గారు కన్నుపడింది అంతే, మర్యాదగా ఇక్కడ సంతకం పెట్టి మీ ఇచ్చిన డబ్బులు తీసుకోండి, లేదా అది కూడా రాదు ఇక్కడనే చంపేసి మీ స్థలం లాక్కొని వెళ్తాం. అయ్యో అంత పని చేయకండి బాబు, మమ్మల్ని చంపకండి బాబు, ఎంతో కొంత ఇయ్యండి బాబు, రేపు పొద్దున వచ్చి అది కాగితాలన్నీ ఇచ్చేస్తాం బాబు. అదే ఇలా అన్నా బాగుంది, సూపర్ రా ముసలోడా, మీరిద్దరు త్వరగా ఒప్పుకున్నారు, రేపు పొద్దున వచ్చి డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి ఖాళీ చేయండి. అరే చిట్టబాబు విన్నావు కదా, నువ్వే చూసినావు కదరా ఆ ప్రెసిడెంట్ గారు ఎంత కిరాతకుడో, వాళ్ళ పాపం రా పేద ప్రజల ఇల్లు దొబ్బేసి ఏదో పెద్ద ఫ్యాక్టరీ కడదామని చూస్తాను రా, ఈ ఊర్లో ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారు రా, ఈ ఊరంతా కొని ఏదో చేద్దామని.
ఉండరా అన్న, కరెక్ట్ టైంకి నాకు చెవులు వినపడ్డాయి కాబట్టి నాకు ఆ ప్రెసిడెంట్ గారు ఎలాంటివాడో తెలిసింది. లేదా నేను అసలు నమ్మిటోనే కాదు. ఇప్పుడు ఏం చేద్దామంటావురా? అరే చిట్టుబాబు, నువ్వు నా వెనకాల ఉండు చాలరా, అంతే, నేను చూసుకుంటా మిగతాదంతా. సరేరా అన్నగా, పదా అయితే. చూడండి, మీరు మీ ఇల్లు అమ్మకండి. మీరు ఇల్లు అమ్మితే మీ స్థలంలో ఆ ప్రెసిడెంట్ గారు పెద్ద ఫ్యాక్టరీ కడతామని చూస్తున్నాడు. నువ్వెందయ్యా ఇప్పుడు? అప్పటిదాకా రౌడీగాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టిళ్ళు, చంపెత్తామంటాళ్ళు ఆ ఇల్లు ఇవ్వకపోతే. ఇవ్వకపోతే రేపు నన్ను చంపెత్తా, నువ్వేం చేస్తావు మమ్మల్ని కాపాడిని కత్తవా? అది కాదండి, మీరు ఇప్పుడు ఇల్లు అమ్మినారనుకో, అదొక పెద్ద ఫ్యాక్టరీ కడతాడు, ఆ ఫ్యాక్టరీ వల్ల మన ఊరికే నష్టం. ఒకవేళ నేను ఇల్లు అమ్మనీకి నేను అవి ఇవ్వకపోయింది అనుకో స్థలము, రేపు నన్ను ఇక్కడనే పాత పెట్టేస్తారు, అప్పుడు నాకు కదా నష్టం. ఇప్పుడు చూడండి, నేను చెప్పినట్టు చేయండి, అలా జరగదు. ఈసారి మాత్రం ఈసారి జరిగి ఎన్నికల్లో మాత్రం అసలే ఓటు వేయకుండా ప్రెసిడెంట్కి. అప్పుడు ఆ ప్రెసిడెంట్ గెలవాడు, వేరేటోళ్ళు గెలుస్తారు. ఒకవేళ నేను నిలబడ్డా అంటే నాకేయండి అండి ఓటు. నేను ఈ ఊరిని అభివృద్ధి చేస్తా, మీ సమస్యలందరికీ నేను తీరుస్తా. ఆహా, ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అవుదామని చూస్తున్నావు? అయితే ప్రెసిడెంట్కి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో తెలుసు కదా నీకు. ఇలా అయితే మీ సమస్యలు ఎప్పటికు తీరవండి. ఇక ముందు నువ్వు ప్రాణాలతో ఉండు, తర్వాత మా ప్రాణాలు కాపాడు, సరేనా? వచ్చాడయ్యా పెద్ద దేవుడు, కాపాడతాడా సహాయం చేస్తాడట. పోరాపో, ఆ ప్రెసిడెంట్ గారికి ఎదురుకెళ్తే నీ ప్రాణాలకే రిస్క్, వెళ్ళకు. ఏమైందిరా అన్న? ఏరా రే పిల్ల పుచ్చుక, బతకాలని లేదా? ప్రెసిడెంట్ గారికి ఎదురు తిరిగి ప్రెసిడెంట్ గానే ఎదురుగా పోటీ చేద్దాం అనుకుంటున్నావా? నీలా ఎందరో పోటీ చేసి మాయమైపోయినారు తెలుసు కదా, ఇంకోసారి ఇటువైపు అవపడక. ఏం జరుగుతుంది అక్కడ? అరే అన్నా, రే అన్నా ఇట్రారా, ఇందా ఏం జరిగిందిరా? ఏముందిరా చిట్టి బాబు, ప్రజలు ఎవరినా మాట వింటలేదా? భయపడుతున్నారా ప్రెసిడెంట్కి ఎదురు తిరగాలంటే? ఈయన రౌడీ కొడుకులు కూడా ఏమంటున్నారు, ఏమో బెదిరించినట్టు ఇస్తున్నారు కదా. ఆహా, అదేం లేదురా, పదరా నువ్వు ఇంటికి పద, మనం వెళ్దాం. రై పుసులారా, ఏమైందిరా? తలం కాలికేమంటే ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారా? సచిపోలానుందా ఏంది? అయ్యా అయ్యా, అది కాదయ్యా, ఒక్కసారి ప్రెసిడెంట్ గారిని కలవాలయ్యా, ఒక్కసారి కలవాలయ్యా. మాకు ఈ జాగా పోతే ఇంకేం లేదయ్యా, మాకు తినడానికి తిండి కూడా ఏం లేదయ్యా, కనీసం ఉండడానికి ఇల్లు లేకపోతే మాత్రం చచ్చిపోతామయ్యా, వద్దయ్యా ఈ స్థలాన్ని మాత్రం ఏం చేయకండి అయ్యా. అరే నిన్ననే కదరా చెప్పినా స్థలం ఇవ్వకపోతే చచ్చిపోతారని, చచ్చిపోతారా చెప్పండి. అయ్యా మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి, ఈ స్థలం ఇవ్వలేమయ్యా, చావనైనా చేస్తాం కానీ అసలు ఈ స్థావలం అయితే అసలేం ఇవ్వమయ్యా. ఆహా, నిన్నటికి రోజుకి ఎవడరా మీకు ధైర్యం చెప్పింది? నాకు తెలిసి ఎవడు చెప్పిండో, ఇప్పుడే వెళ్ళి ప్రశాంత్ గారికి ఇవ్వని చెప్తా, మీ పని అయిపోయిందిరా ముసలోళ్ళారే. అయ్యా అలా మాత్రం చేయకండి అయ్యా, అయ్యా అయ్యా అయ్యా, అయ్యో మన పని అయిపోయిందిరా రామయ్యా. అయ్యా ప్రెసిడెంట్ అయ్యా, ప్రెసిడెంట్ అయ్యా, ప్రెసిడెంట్ అయ్యా, ఆ ముసలోళ్ళు వాళ్ళ జాగ అయ్యారట, సావనైనా చూస్తారట, కానీ వాళ్ళ జాగ అయ్యారటయ్యా, వాళ్ళు నిన్న ఇస్తారనే. కాకపోతే రచ్చబండ కాడ ఒక ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి ఆ చిట్టుబాబు గడు వాళ్ళ అన్న ప్రెసిడెంట్ గారికి మంచోరు కాదు, మీ అక్కడ ఏమో ఫ్యాక్టరీ కడతాళ్ళు, అది చెప్పి ఇది చెప్పి వాళ్ళ నీకు పోటీ చేద్దామని చూస్తున్నారయ్యా. ఆహా, ఆ సిట్టిబాబు గారికి మన అన్నకి అంత ధైర్యమా? ఆ సిట్టిబాబు గారికి అంత లేదన్న, వాళ్ళ అన్ననే మొత్తం చేసేది. ఓహో అట్లనా, అయితే అక్కడ మన గూడెంకి తీసుకురండి ఒకసారి, వాని పని ఏందో చెప్తా. ఆ సరే అయ్యా. అరే గుడ్డం జర జాగ్రత్త ఉండు, వాళ్ళ అన్న పక్కకు చిట్టిబాబు గారు లేనప్పుడే చూసి తీసుకురండి. ఆ చిట్టిబాబు గారు ఉన్నాడనుకో గంతే, ఇక విషయం వానికి మాత్రం వినబడితే మీ పని కథమే. ఆ సరే అయ్యా, గట్లనే. ఈ ప్రెసిడెంట్కే ఎదురు తిరుతారా, మీ పని అయిపోయిందిరా. అబ్బా బయట మాత్రం మస్తు క్లైమేట్ అయితుందిలే, సూపర్ అసలు. అరే చిట్టుబాబు, నేను అలా గాలికి ఎలా బయటికి పోయేస్తారా? ఏంది అలా బయటికి పోయేస్తా అంటున్నా? ఆ పోయిరా అన్న, పోయిరా పోయిరా. రై ఆగురా, ఇక్కడికి ఎవరు పారిపోతున్నావు దారా మాతోని? ఎంత ధైర్యం ఉంటే ప్రెసిడెంట్కి ఎదురు తిరుగుతావు, ఇప్పుడు నీ పని అయిపోయిందిరా. మాకు దొరికిపోయినావరా, ఇప్పుడు మీ చిట్టుబాబు కూడా లేడు నిన్ను కాపాడు నీకు. మీకు నేను దొరుకుతానే కదరా. రై బొంగు అని పట్టుకోరా, రై ఆగురా అక్కడనే, ఆగురా రే. దొరికిపోయినవరా, ఎట్రా వెళ్తున్నావు, ఎక్కడికి తప్పించుకోలేవరా? ఇప్పుడు నువ్వు మాతో కలిసి రావాల్సిందే, లేదా ఇక్కడనే మేమే నరికిస్తాం. చూసిన ఉష్ణం ఎంత పెద్దగా ఉంది కత్తి, మర్యాదగా రా. సరేరా, పదా పదా పదా, వస్తా పదా మీ ప్రెసిడెంట్ దగ్గరికి పదా. అలా అన్నో బాగుంది. అరే అన్న వెళ్ళి ఛాన్స్ చేయబోతుంది, ఇంకా రావట్లేదేంది, ఏమన్నా అయింది ఏంది? నానా 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 ఉన్నావా? నానా అన్నయ్యడు ఇంకా రాలేదు, ఆ ఛాన్స్ చెప్పేస్తుందిగా బయటికి వెళ్ళి.
నేను కూడా అదే వెతుకుతున్నారా. అప్పటి నుంచి ఆ ప్రెసిడెంట్ గారికి ఎదురు తిరిగానంట కదా, ఎన్నిసార్లు చెప్పాలి ఆ ప్రెసిడెంట్కి ఎదురు తిరగద్దు, వాళ్ళతో ఈ పోటీ పడద్దు అని. ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు ఎత్తుకుపో, బయటికి వెళ్ళి వెళ్ళు. ఏంది నానా, నాకు వినపడలేదు నాన్న, బయటకు ఒకటే వినపడ్డది. ఏమన్నావు నువ్వు, ఒకసారి మళ్ళీ చెప్ప గట్టిగా. అరే చెవుటు నా కొడక, పోయి మీ అన్న ఎత్తురా బయటికి వెళ్ళే. సరే నానా, సరే నానా, సరే ఇప్పుడు వినపడదు నానా. నువ్వే నారా చిట్టుబో వాళ్ళ అన్న, ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదురు తిరుగుతావురా, ఈ ప్రెసిడెంట్కి ఎదురు తిరుగుతావు. నీకు తెలియదా ఈ ప్రెసిడెంట్కి ఎదురు తిరిగితే కీడు జరుగుద్దని. కీడు లేదేం లేదు, వాళ్ళందరినీ నువ్వే ఏం చేసావు అని నాకు తెలుసురా, పక్కా తెలుసు. అందుకే నువ్వు అభివృద్ధి అని ఈ ఊరిని ఇన్నిసార్లు ప్రెసిడెంట్గా గెలిచినావు, ఏం అభివృద్ధి చేసినావా, మొత్తం పెద్ద బొక్కనే పెట్టినావా. ఇప్పుడు కూడా ప్రజల పేద ప్రజల ఇల్లులు స్థలాలని దొబ్బేసి ఫ్యాక్టరీ కట్టమని చూస్తున్నావు, నేను అలా అవ్వనివ్వనరా. అందుకే నీకు ఎదురుగా పోటీగా నేను నిలబడి గెలిచి నీ పని చెప్దామని పోటీ చేస్తున్నా. ఆహా ఆహా ఆహా, అట్టమా, అయితే నువ్వు ఇక్కడ ఈ ప్రెసిడెంట్ గారి డెన్నుకి వచ్చి ఇక్కడి నుంచి బ్రతికెళ్దామని అనుకుంటానమ్మా, ఇక్కడ నీ ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఉంటారు కానీ పోయేటోళ్ళు ఉండర్రా. అది చూద్దాం. అయ్యో అయ్యో అన్నా, ఎటు వెళ్ళిపోయినావు అన్నా, ఊరంతా వెతికినా ఎక్కడ చూసినా కానీ నువ్వు దొరకలేదే, ఎక్కడెళ్ళుంటాడు. అరే చిట్టుబాబు ఆలోచించరా, ఎక్కడెళ్ళుంటాడు, ఊరంతా ఎతికినా, మొత్తం ఆ నది పక్కన ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఎతికినా. అరే మిలిటరీ వాళ్ళు ఎతకలేదే, ఈ ప్రెసిడెంట్ గారు మిలిటరీ ఎక్కలే, ఈ ప్రెసిడెంట్ గారు ఏదో ఒకటి చేసింటాడు, వస్తున్నాడా. అరే అన్నగా నేను వస్తున్నా. రే ప్రెసిడెంట్ నీ అంత చూస్తారా అన్నా. అయ్యో రే 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 రే, నీ అంత చూస్తారా అన్నే ఉండరా. అయ్యో అన్న, అయ్యో అన్న, రే ఆగరారే ఆగరారే, రావడే నా కుటుంబంలో రాగండి, రే ప్రెసిడెంట్ పారిపోతారా ఇందరా, రే ఆగరా. అరే చిట్టుబాబు. అయ్యో అన్న నీకేం కాదన్నా, నీకు చిట్టుబాబు ఉన్నాడన్నా, నీకేం కాదన్నా. అరే అరే చిట్టుబాబు, నాన్న జాగ్రత్త రా, అలాగే మన ఊరు జాగ్రత్త రా చిట్టుబాబు. అయ్యో అన్న, అయ్యో అన్నా, నీకు నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన ప్రెసిడెంట్ గారిని ప్రాణాలతో వదలనన్నా. రే ప్రెసిడెంట్గా ఎక్కడికి వెళ్ళిపోయినావురా, మా అన్నని ఫోటోని పెట్టుకున్నావు కదరా. అయ్యో అరే ప్రెసిడెంట్గా నీ పని అయిపోయిందిరా. రే ప్రెసిడెంట్గా మా అన్నని చంపి తప్పు పని చేసినావురా, ఇప్పుడు నిన్ను చంపకుండా వదలంటరా. రే ఏరా, నిన్ను కూడా మీ అన్న దగ్గరికి పంపియామా. నువ్వు నన్ను పంపించడు కదరా ప్రెసిడెంట్గా, నేనే నిన్ను పంపియానికి వచ్చిండ్రా. ఇంకా నువ్వు ఇక్కడి నుంచి నరకానికి వెళ్ళడు. పాప మా అన్న ఏం చేసినాడురా, ఊరికి మంచి చేయాలనే కదరా అలా చేసిండు, ఎందుకురా మా అన్నని చంపినావు. ఎప్పుడు నాకు ఎదురు తిరిగినా మనకి అలాంటి గతే. అయితే ఇంతకుముందు వాళ్ళని కూడా నీకు ఎదురు తిరిగితే నువ్వే జగదా చంపేసింది, ఇక నువ్వు కూడా బ్రతకూడ అవసరం లేదురా. చంపేసినావు కదరా, ఎంత మందిని పొట్టబెట్టుకున్నా నువ్వెందుకురా ఇక పోయి భూమి మీద బ్రతికి, నువ్వు కూడా చావు చావు, నరకానికి వెళ్ళిపోవాలన్నా ఈ నుంచి డైరెక్ట్. అద్ది నువ్వెందుకురా ఇక్కడ బ్రతికిగా, కాకపోతే మా అన్యాయం అన్యాయం పుణ్యం చేయలేని మా అన్నని చంపేసినావు కదరా. అన్నా నువ్వేం కంగారు పడుకు, నువ్వు కన్నా కళ నేను నెరవేరుస్తానా, ఈ చిట్టిబాబుని కళ నెరవేరుస్తాడన్నా. ఓకే గాయస్, వీడియో అయితే చూసేశారు కదా, ఈ వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అలాగే మర్చిపోకుండా మీది ఏ ఊరు అనేది కూడా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి అయితే మీ ఊరు ఏందో తెలుసుకొని లైక్ కొట్టి అలాగే రిప్లై చేయడానికైతే 100% అయితే ట్రై చేస్తా. ఓకే గాయస్, ఇదేసరికి ఈరోజు మన మంచి వీడియో అనమాట, తిరిగి నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బై, లవ్ యూ అండ్ టేక్ కేర్ గాయస్.